సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెల్త్ వర్కర్లు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం 30% పిఆర్సీ ఇవ్వాలని లేనిచో ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడ్డ జాతీయ మెడికల్ హెల్త్ వర్కర్స్ కు తెలంగాణ ప్రభుత్వం 30% పిఆర్సీ అందించకపోవడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీలో గల వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద భోజన విరామంలో మెడికల్ వర్కర్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిందంటే తాము ప్రాణాలను తెగించి పనిచేయడం వల్లనే అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కృషి చేస్తున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు 30% పిఆర్సీ కల్పించాలని, లేదంటే ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు బల్లా మురళి. నేను యూపీఎస్సీ గౌతమ్ నగర్ నందు విధులు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం మాకు పిఆర్సీలో 30% పెంచలేదు కాబట్టి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఒకటి ఏంటంటే, ఈరోజు 4వ రోజు నిరసన కార్యక్రమం, 4వ రోజులో మౌన ప్రదర్శన. మౌన ప్రదర్శన అంటే గాంధీ గారు మనకు స్వతంత్రం ఇలా తెచ్చాడంటే మౌన ప్రదర్శన ద్వారా తీసుకొచ్చాడు. అదే గాంధీ మార్గంలో ఈరోజు మౌన ప్రదర్శన ద్వారా నిరసన కార్యక్రమం తెలుపుతూ, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాకు 30% పిఆర్సీ ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ ఇవ్వకుంటే మేము రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ధర్నాకు కూడా సిద్ధపడతామని రాష్ట్ర ఐక్యవేదిక కేంద్ర కమిటీ తరఫున మాకు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం.